చిత్తూరు జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు 15,000 రూపాయలతో పాటు ఉచిత విద్యుత్ మరో 2 గంటలు పెంచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు చంద్రబాబుకు తెలుసన్నారు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏ రైతుకు ఉండబోదని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నడింపల్లి నుంచి మరింత సమాచారం మా కరస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులపై వరాల జల్లు కురిపించారు. 5 ఎకరాలు భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించగా, అదనంగా మరో 9,000 రూపాయలు ఇస్తూ మొత్తం 15,000 రూపాయలుగా ఆయన రైతులకు ఇవ్వనున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. నిన్న అమరావతి వేదికగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రకటనతో ఒక్కసారిగా రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిన్న తీసుకున్న నిర్ణయం, అందులోనూ చిన్న సన్నకారు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నట్లయితే ప్రకటన చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా మీకు? సార్, ఇది మాకు చాలా ఆనందకరమైన విషయము. అసలు చంద్రబాబు నాయుడు మా జీవితంలో రైతులకు ఇలా చేస్తాడని కూడా మేము ఊహించలేదు. అలాంటిది వ్యవసాయం మీద ఆధారపడకుండా దూరపోయిన రైతులకి ఈరోజు నేనున్నానంటూ ఒక రైతు కుటుంబంలో పుట్టి చంద్రబాబు నాయుడు మాకు ఒక భరోసా కల్పించినాడు. ఈ ఆనందాన్ని మేము ఎలా పంచుకోవాలని కూడా మాకు అర్థం. అంత ఆనందం సంతోషకరమైన విషయం మాకు ఇది. గతంలో అసలు డబ్బులే లేకుండా రైతులు ఆత్మహత్యలు, అంటే అప్పులు తీసుకుని పంటలు వేసే సమయంలో సరైన నీళ్లు లేకుండా కరువు ప్రాంతం, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, కానీ ఇప్పుడు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా మీకు? రైతుగా అది చెప్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం ఇది. రైతులు ఆత్మహత్యలు చేసుకునేసి వ్యవసాయాన్ని మనకొద్దు అనే పరిస్థితుల్లో కూలి పనులు చేసుకుని రోడ్లు పనులు చేసుకుని పోయే రోజుల్లో మాకు చంద్రబాబు నాయుడు ఇలాంటి భరోసా కల్పించిన దానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది 7 గంటల ఉచిత విద్యుత్ను 9 గంటలు చేయడం, అలాగే సన్న చిన్నకారు రైతులకు ఈ 15,000 రూపాయలు ఇవ్వడం, ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలు, ఎన్ని సామాన్య మానవుడి కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఎవరికి ఏం కావాలి ఏం చేయాలని ఆయన కష్టపడుతున్నాడు. వెంకటేశ్వర ఆశీస్సులు ఉన్నాయి, ఆయన బాగుండాలి. ఇంత తనకు కాకుండా తన కుటుంబాన్ని కూడా చూసుకోకుండా ప్రజల కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసము ఎంత కష్టపడుతున్నాడు ప్రతి ఒక్కరు దీన్ని మనం ఆలోచించాలి సార్. 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని, ప్రతి ఒక్కరిని ఎక్కడుంటారో ఏం చేస్తున్నారు, మీకేం ఆపద్దు వస్తే 1110 చేయండి, మీకు ఇన్ని ప్రతి ఆంధ్ర రాష్ట్రమే ఆయన రుణపడి ఉండాలి సార్. కానీ మనం సృష్టించిన బ్రహ్మే మీ రాత్రి మార్చలేదు, మేమేం చేయలేదు అంటారు. కానీ మన రాత మారుస్తాడు, ప్రజల శ్రేయస్సు కోరుతున్నాడు, తాను కష్టపడుతూ ఉన్నాడు. ఆయన కష్టానికి మేము ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనేది కూడా మాకు అంతు పట్టని విషయం సార్. అది రైతుల కష్టాలు స్పష్టంగా తెలిసిన వ్యక్తి, ఇక్కడ పక్కన సమీపంలో ఉన్న మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ సార్? మేము ఆయన కృతజ్ఞతలు చెప్పేదానికి కూడా అంతు లేదు సార్. ఆ విధంగా ఆయన పాదదాసులే బతుకుంటాం సార్, ఆయన పాదదాసులే బతుకుంటాం. రైతుల కళ్ళల్లో స్పష్టంగా ఆనందం కనిపిస్తుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి రైతు కూడా స్వాగతిస్తున్నారు. మరోవైపు 9 గంటల విద్యుత్ సరఫరా పైన ప్రతి రైతు కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, టీవీ 5, తిరుపతి.